జరిగింది మన మధ్య సెక్స్ అది రౌనితో కూడా జరిగింది అయితే వాణ్ణి పెళ్లి చేసుకోవాలా రే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇదంతా నార్మల్ లైఫ్ లో ఇవన్నీ జరుగుతాయి ఏమో నీ లైఫ్ లో కూడా జరుగుచ్చు ఇవాల నన్ను ప్రేమిస్తున్నావు రేపు ఎవర్తైనా ప్రేమలో పడితే అప్పుడు ఏం చేస్తావు అయ్యో తారా నేను నిన్ను తప్ప జీవితంలో ఇంకెవర్ని ప్రేమించను ఒకసారి చెప్తే అర్థం కదా ఇట్స్ ఓవర్ ఇంకా నేను चाल मंचुरा मनमेला क्रॉस मुझे लव उदो लेदो नेवाली काम का नु प्रेम कदा భారత దేశంలో ఒకని గట్టిగా ఎరిపుకుం చేసిన విషయం ఒకటి ఉందంటే అది బాలీవుడ్ నిజమైన ప్రేమ అన్ ప్రొటెక్టెడ్ సెక్స్ తో సమానం వెరీ రిస్కీ 5-10% అదృష్టవంతుల్ని మనం వదిలేద్దాం ఎవరైనా ప్రేమని సీరియస్ గా తీసుకుంటే లైలా మజ్నూలా మడ్డు కుర్చిపోతారు అచ్చం నాలాగి తర్వాత కొంతమంది మూవ్ ఆన్ అయిపోతారు ఇంకొందరు ప్రేమ అనే రోగం వచ్చి దూరంగా పారిపోతారు కొంతమంది అమాయకులు ఆత్మహత్య చేసుకుంటారు కానీ కొంతమంది రారి ఎరిపోకగా ఉంటారు సరిగ్గా నాలాగ వాట్స్ డన్ ఇస్ డన్ బ్రేకప్ చెప్పిన ఆడవాళ్ళలో నేనే మొదటిదాన్ని కాదు అన్ని చేంజ్ అవుతాయి కునాల్ లైఫ్ చేంజ్ అవుతుంది టైం తో పాటు ఆలోచనలు కూడా మారిపోతాయి మనుషులు మార్తారు కునాల్ వాళ్ళ చాయిసెస్ మార్తాయి నీకు చెప్పాలనుకోలేదు కానీ నీతో బోర్ కొట్టింది నాకు ఇప్పుడు రోనిత్ అంటే ఇంట్రెస్ట్ కునాల్ మన ఇద్దరి మధ్య జరిగింది అయిపోయింది ఓకే నాకు ఒకప్పుడు నువ్వు అంటే చాలా ఇష్టం ఒక రిలేషన్షిప్ నిలబడాలంటే హ్యాపీనెస్ ఉండాలి నేను హ్యాపీగా ఉన్నప్పుడు నీతో ఉన్నాను ఇప్పుడు అతనితో హ్యాపీగా ఉన్నాను అతనితో ఉన్నాను कमोशन प्लीज ओपन सर ओपन प्लीज गुंत विनीता कुनाल प्लीज कूल डोर ओपन कुनाल डोर ओपन चाहिए प्लीज ओपन चाहिए कुनाल रेजुस प्लीज तने डोर ओपन चाहिए मन से प्लीज रे ओके ओके सर ओपन चाहिए मन से प्रा डोर ओपन चाहिए मन से
ప్లీజ్ 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 డోర్ ఓపెన్ చేయి ఒక్క నిమిషం. నేను నీకు ముందే చెప్పాలని అనుకుంటాను కూడా. ఉసే ప్రేమించాక రిలేషన్షిప్ లో ఉన్నాక కమిట్ అయ్యాక అప్పుడు సెట్ అవ్వలేదని వదిలేస్తే అర్థం ఉంటుంది. నీకు కూడా తెలిసిన విషయంలో నేను ఎంత సీరియస్ గా ఉన్నాను. ప్రేమలో మోసపోయాను, దానికోసం చక్కటి జీవితాన్ని దెంక పెట్టుకున్నాను. నేను ఒక ఇరిపోకుండా ప్రేమలో మోసపోయాను, దానికోసం చక్కటి జీవితాన్ని దెంక పెట్టుకున్నాను. నేను ఒక ఇరిపోకుండా ఏం తాగుతావు? వోడ్కా విస్కీ? మందలవాటి కూడా లేదు. అవుద్దులే, జీవితం మొట్ట గుడిసినప్పుడు ఆటోమేటిక్ గా అలవాటు చేసుకుంటావు. అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ని అవాయిడ్ చేయడం మొదలెట్టిందే అనుకో, దానికి అర్థాలు రెండే ఉంటాయి. ఒకటి, ఆ అమ్మాయిని ఎవరైనా పటాయించి ఉండాలి, లేదంటే తనే ఎవరినైనా పటాయించి ఉండాలి. ప్రేమ ఆగిపోయినప్పుడు టైం గడిచే కొద్దీ ప్రేమ ఒక ఎర్రిపోకు ఫీలింగ్ అని అర్థం అవుతూ ఉంటుంది. ఏమైంది కుణా, ఎన్నిసార్లు నాకు కాల్ చేస్తావు నువ్వు? నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. దయచేసి నన్ను మాత్రం ఉండలే, ఇక్కడ నన్ను టార్చర్ చేయటం ఆపు. చచ్చిపోకుణా, నన్నైనా ప్రశాంతంగా బతుకుని మంది ఎప్పుడు మొదలెట్టావురా? భయ్యా నువ్వు చెప్పావు కదా జీవితం మొట్ట కూర్చుకుపోయినప్పుడు మందు మొదలెడతానని. కూర్చుకుపోయింది భయ్యా, నాశనం అయిపోయింది. అది కూడా దినమ్మా నా జీవితం. నా జీవితంలో సంతోషం కూడా ఆర్గాజం లా వస్తుంది. దీనమ్మా జీవితం ఎక్కువసేపు అసలు నాతో ఉండదు. అది మొదట్లో అది నిన్ను వదిలేసింది రోనిత్ కోసం. రోహిత్ గారి అసలు రూపం తెలిసాక మళ్ళీ నీ దగ్గరికి వచ్చింది. అంటే తన మొదట్లో వదిలేసిన వాడి దగ్గరికి. అరే గిన్నిస్ బుక్ లోనే బిగ్గెస్ట్ ఎరిపోకు ఇన్ ద వరల్డ్ అవార్డు ఉంటుంది కదా, అది ఖచ్చితంగా నీకే దొరుకుతుంది. అసలు విషయం ఏమిటంటే నేను ఒప్పుకోలేకపోయాను తారా నన్ను పిచ్చి పూకుం చేసి వదిలేసింది అని. సరే అందరూ అంటూ ఉంటారు కదా, ప్రేమలో ఎరిపు కాకపోతే జీవితంలో ఇంకేమవుతామని. ఎప్పుడైనా ఒక మంచి మనిషి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటే వాణ్ణి రెండు దెబ్బలు కొట్టాలి. ఒకటి ప్రేమ విషయంలో, ఇక రెండవది మందు విషయంలో. వదిలేసిందా? కేవలం వదిలి వెళ్ళలేదు, నా జీవితం మంట గుడిపించింది. స్కూల్ రోజుల్లో మనం రెండు జీవితాలు జీవిస్తాం, ముందు స్నేహం ఎంజాయ్మెంట్, తర్వాత ప్రేమ. ఇక రెండవది ఎగ్జామ్స్ రిజల్ట్స్, ఇక రిజల్ట్స్ వల్ల వచ్చే పేరెంట్స్ రియాక్షన్స్ ది. మొదటి దాంట్లో గెలవలేకపోతే గుండె పగులుతుంది, ఇక రెండవ దాంట్లో గుద్దా.
ప్రేమను మోసపోయినప్పుడు ఎక్కువ బాధ ఎప్పుడు కలుగుతుందో తెలుసా? మీ కన్నీళ్ళని డ్రామా అని చెప్పినప్పుడు. నా కన్నీళ్ళని డ్రామా అని చెప్పింది ఇంకెవరో కాదు, నేను ప్రేమించిన తార. ఎవరి కోసమైతే నా కళ్ళల్ని చంపుకొని బతికాను అదే తార. ఎవరి కోసమైతే ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమయ్యాను అదే తార. ఎవరి కోసమైతే నన్ను మార్చుకోవడానికి సిద్ధపడ్డాను, ఎవరి కోసమైతే నా ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాను అదే తార. ఇష్టపడుతుందిరా నిన్ను? నాకు తెలుసు, ప్రపోజ్ కూడా చేసింది. తను నీకు ప్రపోజ్ చేసిందా? అయినా కూడా నువ్వు తేవడానికి ఇండోర్ వెళ్ళావా? ఇచ్చిన ఒకే ఒక రూల్ ఉంది, ఆడదాని వల్ల అయిన గాయాన్ని ఆడదేమనిపిస్తుంది. ఏమంటున్నావు? అయితే పాత ప్రేమని మర్చిపోవడానికి కొత్త ప్రేమని ఆహ్వానించాలి. కామ్యని ప్రేమించట్లేదు. ఇప్పుడు చేయరా మొట్టగా. అమ్మాయి ఆటుంది, నిన్ను ఇష్టపడుతుంది, నీకు ప్రపోజ్ కూడా చేసింది, ఇంకేం కావాలి? ఇంకెంతకాలం ఇలా ఉంటావు? పిచ్చేదవా, నాకు తార కావాలి. తారా కాదురా మొట్టగా, నీకు సైకాట్రిస్ట్ కావాలి. తారా, రియలైజ్ అయ్యాను కునాల్, నువ్వు ప్రేమించిన అంతగా ఈ లోకంలో ఎవరు ప్రేమించలేదు. లోకాన్ని కావాలంటే ఎరిపుకు చేయబయ్యా, కానీ నిన్ను నువ్వు మాత్రం ఎర్రిపుక్కు చేసుకో. దిమాగ్ ఖరాబ్ అయిందా నీకు? ఒక ఆడదాని కోసం దేవదాసివి అయిపోతావా? ప్రతి రాత్రి ఒక కొత్త మగాడితో పడుకుని ఆడదానికి ఏమర్థం అవుతుంది ప్రేమ గురించి? లైఫ్ స్వర్గం అనుకున్నప్పుడు తిరగబడితే క్షణాల్లో మనం కన్న కలలన్నీ నాశనం అయిపోతాయి. అమ్మాయి ఒప్పుకుందా? నువ్వు ఏమైనా చెయ్యొచ్చు, కానీ అమ్మాయి నో అందనుకో, ఇట్స్ అ ఫకింగ్ నో. నిజమైన ప్రేమ జీవితంలో ఒక్కసారే కలుగుతుందంటారు, నా మడ్డ అంటాను నేను. ఒకవేళ అదే నిజమైతే సగం మంది ప్రేమికులు చచ్చే అవకాశమే లేదు. అరేది ప్రేమరా ఎర్రిపూక, అది చికెన్ పాక్స్ కాదు. మళ్ళీ మళ్ళీ రావడానికి ప్రేమ చాలా వింతది కదా, అది కోరుకున్న వాళ్ళకి దక్కదు, దక్కిన వాళ్ళకి దాని విలువ తెలియదు. ఇది పబ్లిక్ ప్లేస్ అని చెప్తున్నా. సైకోవా, ఏం చేస్తున్నావు? సారీ, ద డే యు రియలైజ్ యు ఆర్ ఎరిపుకు, యు ఆర్ నో మోర్ ఎరిపుకు. చేయకూడని వాళ్ళని లవ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, జీవితం నాశనం అయిపోతుంది, బాధపడుతూ ఉండిపోవాల్సిందే. నువ్వు నా పేరు పలికినప్పుడైతే అమ్మ తోడు నాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. నేను నిజంగా ప్రేమిస్తున్నాను. అయితే నువ్వు అయిపోతావు. అంటే కాలం మారుతుంది, మనిషి గుణం మాత్రం మారదు. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి నువ్వు ఊని ఒక్క మాట నువ్వు వెళ్ళి తాళిబొట్టి తెచ్చి ఇప్పుడే కట్టేస్తా. ప్రేమిస్తున్నావని దొంగ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటామని నమ్మించి ఫిజికల్ రిలేషన్ పెట్టుకుని మిమ్మల్ని మోసం చేస్తే, ఇచ్చిన మాట తప్పితే అలాంటి కేసెస్ లో ఎలాంటి ఛార్జెస్ తీసుకుంటారు? నన్ను ఇంత పెద్ద ఎరిపుకుని చేయలేదు. నీకు తెలుసా, నాకు ద్రోహం చేసినట్టే నేను కూడా నీకు ద్రోహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? నన్ను లీగల్ గా రేపిస్తాని అంటారు, జైల్లో పడేస్తారు నన్ను. నా లైఫ్, నా ఫ్యామిలీ, నా ఫ్యూచర్ అన్ని అంతమైపోతాయి. కానీ నువ్వు అమ్మాయివి కదా, నిన్ను ఎవరు వెంట్రుకు కూడా పీకలేరు కదా. న్యాయ వ్యవస్థని ఎవరు ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం. నన్ను కాకుండా ఎప్పుడు ఎవరిని ప్రేమించలేదా నువ్వు? కొంచెం కూడా లేదు. కనీసం ట్రై చేయలేదా? లేదు. ఎందుకు? ఎందుకంటే ఈ లోకంలో ఒక తారణి ఉంది కదా. నెక్స్ట్ ఓకే, రెండు టికెట్స్. ఈ పిక్చర్ ని ఒక్కసారి చూడమే దండగా, మీరు మళ్ళీ చూస్తారా? లాస్ట్ రో కోన సీట్.
I get one more chance, Kunal? నీ మనసులో నా మీద చచ్చిపోయిన ప్రేమ మళ్ళీ పుడుతుందా? నిజం చెప్పాలంటే కొన్ని విషయాల్లో మనకి అదృష్టం ఉండదు. అయినా ఆ విషయాల వెనక మనం పరిగెడితే ఎండలో గట్టిగా మంట కురిచిపోతాం. కానీ ఆ టైంలో అది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నాకు అనుభవం రావాలి, బాగా రావాలి. ముందుగా ఆ అమ్మాయికి నువ్వు చాలా దగ్గర అయిపోతావు, కానీ ఒక ఫ్రెండ్ లాగా. అమ్మాయిని పడేయటానికి మొదటి రూల్, ఆ అమ్మాయిని పటాయించడానికి ట్రై చేస్తున్నావని ఆ అమ్మాయికి ఏమాత్రం తెలియకూడదు. ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవుతుందో ఆ అమ్మాయికి ఎప్పుడు నువ్వు అలవాటు అయిపోతావో మెరుపు దాడి చేస్తున్నట్టు వార్నింగ్ లేకుండా, ఎక్స్ప్లెనేషన్ లేకుండా కమ్యూనికేషన్ కట్ చేయాలి. ప్లెయిన్ బ్రూటల్ అవాయిడెన్స్. అమ్మాయి కన్ఫ్యూజ్ అయిపోతుంది, గంటలో తరబడి నీ గురించి ఆలోచిస్తుంది, నీతో మాట్లాడడానికి తగతగలాడుతూ నిన్ను కలవడానికి ఆరాటపడుతూ, ఇదే ఇక్కడి పాయింట్. అప్పుడు తనకి అర్థమవుతుంది నువ్వు తనకి ఫ్రెండ్ కన్నా ఎక్కువ అన్న ఆలోచన మొదలవుతుంది. తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. సి ఫర్ కమిట్మెంట్. నా లైఫ్ లో తప్ప ఇంకెవరు ఉండరు, రారు తారా. నువ్వు బానే ఉన్నావు కదా? చాలా బాగున్నాను. ఐ లవ్ యూ తారా. నీకు పిచ్చెక్కిందిరా, బాగా పిచ్చెక్కింది. ఐ లవ్ యూ టు. ఈ సరదాలు ఎంజాయ్మెంట్ జీవితాన్ని గుర్తుదంగేసి దీని అమ్మ జీవితం మంట కూర్చుకుపోయాన్రా. ఒకవైపు మా అమ్మ వాళ్ళు కష్టపడ్డే డబ్బంతా నా చదువు కోసం ఇస్తుంటే ఇక నేను మందు కొడుతున్నాన్రా. అయితే కొట్టడం ఆపేయ్. నేను ఇప్పటికే చాలా ఎరుపుకులు పనిచేశాను, అన్ని దారిలో పెట్టాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందని అనుకుంటున్నా. ఎరిపుకు పనిచేసే ప్రతి వాడికి ఒక రోజు వస్తుంది, అప్పుడు వాడు చేసిన ప్రతి ఎరిపుకు పని వాడి కళ్ళ ముందు ఉంటుంది. నాకు వచ్చింది.